ఆ జిల్లాలోని పల్లెల్లో యువతి యువకులు ఉండరు. వారంతా చెన్నై, హైదరాబాద్, ముంబై నగరాల్లో ఉంటారు. అందరూ చదువుకుని ఉద్యోగాల కోసం మహానగరాలకు వెళ్లాలనుకుంటారా? కాదు. కోస్తా తీరంలోని ఆ జిల్లాలో కరువు ఏ స్థాయిలో ఉందో అక్కడి గ్రామాలు చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడి గ్రామాలు విశేషాలని కాదు విషాదాన్ని చెబుతుంటాయి. గ్రామాల్లో మిగిలిపోయిన వృద్ధులు, పిల్లలు జ్వరం కాస్తే, భయం వేస్తే ఆ దేవుడి మీదే భారం వేస్తుంటారు. తమ ఇంటి దీపాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రకాశం జిల్లాలో కరువు విలయ తాండవం చేస్తోంది. ఎటు చూసినా ఎండిన పొలాలు, ఒట్టిపోయిన బోర్లు, బావులే దర్శనమిస్తున్నాయి. పల్లెల్లో తాళాలేసిన ఇళ్లే కనిపిస్తున్నాయి. పనిచేయగల యువతీ యువకులు మచ్చుకైనా కనిపించరు. వృద్ధులు, పిల్లలు మాత్రమే నివసిస్తున్నారు. యువతీ యువకులంతా పొట్టచేత పట్టుకుని సుదూర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. ఊళ్లకు ఊళ్లే ఖాళీ అయ్యాయి. జిల్లాలో మొత్తం 33 లక్షల మంది ప్రజలుంటే వారిలో సుమారు 8 లక్షల మంది వలస వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. అంటే సుమారు జనాభాలో 1/4 ప్రజలు జిల్లాలో లేరు. పనిచేయగల వారంతా ఊరు విడిచి వెళ్లారు. ముసలి, ముతక, పిల్లలు మాత్రమే ఊళ్లలో కనిపిస్తున్నారు. రెండు నుంచి జిల్లాలో కరువు రాజ్యమేలుతోంది. ఏటా లోటు వర్షపాతమే. ఈ ఏడాది కూడా జులై నాటికి 49.2% వర్షపాతం లోటులో ఉంది ప్రకాశం జిల్లా. కరువు పీడిస్తుండటంతో చేయడానికి పనుల్లేక, తినడానికి తిండి లేక ఉపాధి కోసం చెన్నై, హైదరాబాద్, ముంబై వంటి నగరాలకు వెళ్లి బతుకు తెరువు చూసుకుంటున్నారు. వలసలతో జిల్లాలోని అనేక గ్రామాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. ఇళ్లకు తాళాలు వేసి కనిపిస్తున్నాయి. వ్యవసాయ కూలీలే కాదు, చిన్న సన్నకారు రైతులతో పాటు 10 ఎకరాలున్న రైతులు కూడా కరువు దెబ్బకు విలవిల్లాడిపోతున్నారు. ప్రధానంగా కందుకూరు, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో పూర్తిగా, కొండపి, దర్శి నియోజకవర్గాల్లో కొన్ని మండలాల్లో వలసలు అధికంగా ఉన్నాయి. మార్కాపురం నియోజకవర్గంలోని కొనకనమిట్ల మండలంలో కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకని దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఈ మండలంలో 8 గ్రామాలు ఖాళీ అయ్యాయి. కందుకూరు, మార్కాపురం ప్రాంతాల నుంచి గోదావరి పరివాహక ప్రాంతాలకు వలసలు సాగుతున్నాయి. ప్రస్తుతం నేను ప్రకాశం జిల్లాలోని రాళ్లపల్లి గ్రామంలో ఉన్నాను. ఇక్కడ కేవలం ఈ ఇంట్లో వీళ్ళిద్దరు మాత్రమే ఉంటున్నారు. అసలు ఎలా ఉంటున్నారు, ఎవరి సపోర్ట్ లేకుండా, ఏదైనా జ్వరం వస్తే గానీ, ఏదైనా అయితే గానీ వీళ్ళని చూసేవాళ్ళు ఎవరు అనేది మనం అడిగి తెలుసుకుందాం. పిల్లలు ఎక్కడున్నారు? మీకేమన్నా అవసరం వస్తే ఎలా? ఏం చేసాం, మా బాధ మేమే పడాలి తల్లి. ఎవరు ఎవరు చేయరు, మా బాధ మేమే పడాలి. మా సార్లు మాకు దేవుడికి తెలుసు. పిల్లలు డబ్బులు పంపిస్తారా? కూలి పనులు చేసేవాళ్ళు ఏం పంపిస్తారు? వాళ్ళు పోషణ వాళ్ళు జరుపుకోవాలంటే కలిసి పెన్షన్ వస్తుంది. అయ్యే కదా మాకు. మరి ఏమైనా జ్వరం వచ్చినా, ఏదైనా వచ్చినా ఎలా చేస్తారు? అదే వాటిలో పావులు ఎత్తుకొని పోయి తెచ్చుకొచ్చుకునేది. ఇంకేం చేసే, నడుచుకుంటూ వెళ్ళిపోతారా? నడుచుకుంటానే. 7 గంటలకు ఎన్ని కిలోమీటర్లు? 10 గంటలు అప్పుడు పోయేది, మళ్ళా చిన్నగా వచ్చేది. అంటే అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటారు? ఏమి లేదు, ఏ ఆధారం లేదు, మాకు దేవుడే దిక్కు. అంటే వర్షాలు లేవు, పంటలు లేవు, అట్లానా? ఏమి లేవు, ఏమి లేవు, ఏమి లేవు. ఏదైనా షార్జి పెట్టుకొని పోదాం అనుకుంటే డబ్బులు ఉంటే కొద్దిగా అడిగి పోయేది, లేకుంటే ఏం పోయాం, నడుస్తూనే పోవాలి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోతున్నాయి. 2014 జులైలో 10.30 మీటర్ల లోతునున్న భూగర్భ జలాలు ఈ ఏడాది జులై నాటికి 19.08 మీటర్ల లోతుకు పడిపోయాయి. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న రైతుల్ని వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా దెబ్బతీశాయి. మనుషులు తాగడానికి నీళ్లు లేకపోవడమే కాదు, పశువులకు మేత, నీరు కూడా కరువయ్యాయి. స్కూళ్ల ఫీజులు చెల్లించలేని పరిస్థితుల్లో విద్యార్థులు బడులు మానేస్తున్నారు. అనారోగ్యం బారిన పడిన, ఆసుపత్రికి వెళ్లలేని బాధాకర పరిస్థితులు ఏర్పడ్డాయి కరువు పీడిత ప్రాంతాల్లో. పెట్టుబడి కోసం అప్పులు చేసి నార్లు వేసిన రైతులు అవి ఎండిపోయి అప్పుల భారంతో కుంగిపోతున్నారు.
రాష్టమంతా వర్షం పడినా ప్రకాశం జిల్లాను మాత్రం కరువు వదలడం లేదు. వరుసగా నాలుగేళ్లుగా ఈ జిల్లాని వరుణుడు కరుణించడం లేదు. కర్నూలు జిల్లాలో వర్షాలు పడితే గుండెకమ్మ నీరు రావాలి గాని జిల్లాలో మాత్రం నేల కూడా తడవడం లేదు. గ్రామాల్లో ఎవరిని కదిలించినా కన్నీటి కథలే వినిపిస్తున్నాయి. కరువు ప్రభావిత ప్రాంతాల్లో టీవీ 9 పర్యటించింది. గ్రామాల్లో పిల్లలు ముసలివాళ్లు మినహా యువతీ యువకులు ఎక్కడా కనిపించలేదు. ఇంట్లో పెద్దవాళ్లు పిల్లల్ని చూడ్డానికొచ్చిన ఒకరో ఇద్దరో మహిళలు అక్కడక్కడా కనిపించారు. ఇళ్లలో ఎవరిని కదిలించినా తమ పిల్లలు పనుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లిపోయారని చెప్పారు. ఏడాదికోసారొచ్చి చూసి వెళ్తారని దీనంగా తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్తోనే బతుకు వెళ్లదీస్తున్నామని చెప్పారు ఆ వృద్ధులు. కూలి పని చేసుకు ఇక్కడ ఏముండే సార్, ఏమి లేవు. గొడ్లు పోయినాయి, బర్రెలు పోయినాయి, తోటలు పోయినాయి, అన్ని పోయినాయి. కూలి పని ఇక్కడ ఏం పని ఉండదు, చేసుకుంటారు. పింఛన్ వస్తుంది, అదే వాళ్ళు ఏమన్నా 10 రూపాయలు పంపితే అయ్యి పింఛన్ జరుపుకుంటాం. ఏమిటి, కొడుకు ఉంటే చచ్చిపోయిండు, పిల్లలు కోడలు ఉంటే మెడ్రాసులు అండమ్మా, వస్తారు అప్పుడప్పుడు వచ్చిపోతారు. ఏదైనా పని పెడితే అదే కరువు పని అని పోతుండ్రు, ఇంకేం పని లేవు. హైదరాబాద్ మైస్త్రి పని. ఎవరెవరు? మా ఆయన, నేను. పిల్లలు ఇక్కడ వదిలేస్తారా? ఒకరోజు దొరుకుతుంది, ఒకరోజు దొరకదు. ఊరికి ఎప్పుడు వస్తుంటారు మరి మీ ఊరికి? సంవత్సరానికి ఒకసారి అట్ట వస్తాం చూడ్డానికి. మరి పిల్లలు గుర్తుకురారా? వస్తారు. బక్క చిక్కిన బతుకులు, నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, చదువుకు దూరమైన చిన్నారులు, ఇది కరువు పీడిత గ్రామాల్లో ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులు. తల్లిదండ్రులు ఉపాధి కోసం వలసపోతే అమ్మమ్మ నానమ్మ తాతయ్యల వద్ద పిల్లలు గడుపుతున్నారు. ఎప్పుడో ఒకసారి వచ్చే అమ్మా నాన్నల కోసం ఆ చిన్నారులు ఎదురుచూస్తున్నారు. పట్టించుకునేవారు లేక వందలాది గ్రామాలు అనాథల్లా మారి బిక్కుబిక్కుమంటూ బతుకులు ఈడుస్తున్నాయి. రాష్టమంతా చేస్తున్న ఉపాధి హామీ పనులు కరువు పీడిత ప్రకాశం జిల్లాలో కనిపించడం లేదు. అందుకే పనుల కోసం దూర ప్రాంతాలకు వలస పోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా ఉపాధి హామీ పనులు చేపట్టి తమను ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నడి సముద్రంలో నావలాంటి బతుకులు వీళ్లవి. అన్నపు మెతుకుల ఆరాటం, కరువు రక్కిసితో పోరాటం ఇక్కడి ప్రజల జీవనసారం. ఈ విధి వంచితుల్ని ఆదుకునే శ్రీమంతుడెవరు? ఎన్నాళ్లకొస్తారు? కెమెరా పర్సన్ సుధీర్తో హసీనా, రాళ్లపల్లి, కనిగిరి నియోజకవర్గం.